బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో పాల్గొన్న వారిలో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సినీ నటి హేమకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మొత్తం 150 మంది రక్త నమూనాలు సేకరించింది నార్కోటిక్ టీం. అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో పాల్గొన్న వారిలో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందులో సినీ నటి హేమకు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. మొత్తం 150 మంది నుంచి రక్త నమూనాలు సేకరించింది నార్కోటిక్ టీం. అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 150 మంది నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే అందులో 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అందులో సినీ నటి హేమకు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే డ్రగ్స్ కేసు సంబంధించి చూసినట్లయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. దీంట్లో ముఖ్యంగా కొంత అంటే మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కొన్ని పరిణామాలు కావచ్చు, కొన్ని విషయాలు కావచ్చు మనకు అంతున్నాయి. దీంట్లో మొత్తంగా 156 మంది సంబంధించిన రక్త నమూనాలను అధికారులు సేకరించినప్పుడు దీంట్లో 86 మంది ఇండివిజువల్స్కి అంటే 86 మంది సంబంధించిన రక్త నమూనాలు పాజిటివ్గా వచ్చినట్లుగా ఇప్పుడు అటు బెంగళూరు నుంచి వస్తున్న సమాచారం. దీంట్లో సిసిబి ఇస్తున్న నివేదిక అంటే బెంగళూరు సంబంధించిన నార్కోటిక్ టీం ఇస్తున్న సమాచారం చూసినట్లయితే మొత్తం 59 మంది బ్లడ్ శాంపిల్స్ అంటే మగవాళ్ళకి సంబంధించినట్లయితే 59 మందికి బ్లడ్ శాంపిల్ పాజిటివ్గా రావడం జరిగింది. దీంట్లో మరొక 27 మంది ఉమెన్ సంబంధించిన బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా పాజిటివ్గా వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తం అవుట్ ఆఫ్ 103 మంది బ్లడ్ శాంపిల్స్ రక్త నమూనాలు సేకరించినప్పుడు దాంట్లో 86 మందికి మొత్తంగా పాజిటివ్గా వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అయితే దీంట్లో యాక్టర్ ఏమా సంబంధించి కూడా రక్త నమూనాలు సేకరించారు. ఆమెకు సంబంధించిన నమూనాలు కూడా పాజిటివ్గా వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. అయితే సిసిబి వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయబోతుంది, వీళ్ళందరూ ప్రశ్నించబోతుంది. అయితే వీళ్ళందరూ కూడా విక్టిమ్ గానే అటు బెంగళూరు పోలీసులు చూడబోతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో, డ్రగ్స్ అమ్మిన వాళ్ళకి సంబంధించి వాళ్ళపైన మాత్రం నిఘా ఉంటుంది, వాళ్ళపైన గానే చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మేరకు మనకున్న సమాచారం ఇప్పటికే అటు బెంగళూరు నుంచి వస్తున్న సమాచారం బట్టి చూసినట్లయితే మొత్తంగా 106 మంది సంబంధించిన రక్త నమూనాలు అందరూ సేకరించారు. అయితే మొత్తంగా గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో అటు బెంగళూరు పోలీసులు తెల్లవారుజామున రేడ్ చేసినప్పుడు ఆ రేడ్ లో మొత్తంగా 150 మందికి పైగా అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ ఎవరైతే స్విమ్మింగ్ పూల్ కావచ్చు, లేకుంటే వాష్రూమ్స్ కావచ్చు, లేకుంటే హాల్లో కావచ్చు, లేకుంటే పార్టీ ఏరియాలో కావచ్చు ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రశ్నించినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ప్రశ్నించి ఆ మేరకు అక్కడ ఉన్న వాళ్ళని బ్లడ్ శాంపిల్ సేకరించినప్పుడు దాంట్లో 106 మంది బ్లడ్ శాంపిల్స్ అధికారులు సేకరించడం జరిగింది. దీంట్లో 86 మందికి పాజిటివ్ రావడం జరిగింది. దీంట్లో 59 మందికి పురుషులకి, తర్వాత మిగతా 27 మంది మహిళలకు కూడా శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇద్దరు నటులు కూడా ఉన్నారు, నటి యాక్ట్రెస్ కూడా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో నటి ఏమా సంబంధించి కూడా బ్లడ్ శాంపిల్ సేకరించిన అధికారులు ఆ రక్త నమూనాలను ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాంట్లో పాజిటివ్గా వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించిన బెంగళూరు పోలీస్ పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉంది. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఏమా మాత్రం తాను ఎక్కడ ఏ పార్టీలో పాల్గొనలేదు, తాను హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పి అదే రోజు ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో కూడా కాంట్రవర్సీ కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు చేసిన వీడియో కావచ్చు, తర్వాత ఈమె ఏమైనా విడుదల చేసిన వీడియో కావచ్చు, రెండు కూడా ఒకే డ్రెస్సింగ్ ఉండడంతో ఆ వీడియో పైన వివాదం నడుకుంది. ఆ తర్వాత నిన్న కూడా మరొక వీడియో విడుదల చేసింది, తను హైదరాబాద్లో ఉన్నాను, ఫ్రెష్ అప్ అవుతున్నాను, తనకు కొంత టైం కావాలి, తనకు చిల్ అవుతున్నా అని చెప్పి కూడా ఏమో ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఒక బిర్యానీ తయారు చేస్తూ వీడియో విడుదల చేసింది, తాను 2 రోజుల్లో బయటికి వస్తాను, అన్ని విషయాలు చెప్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఏమో సంబంధించిన బ్లడ్ శాంపిల్ సేకరించి అటు రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఆమె కూడా పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం.
సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఇంకా కన్ఫర్మేషన్ చేయాల్సింది. అయితే ఏదేమైనా కూడా వాసు ఇచ్చిన బర్త్డే పార్టీకి అటు ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటక సంబంధించిన చిన్ని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, యాక్టర్స్ చాలా మంది కూడా ఆ పార్టీలో పాలు పంచుకోవడం జరిగింది. ఆ పార్టీకి వెళ్లడం జరిగింది. మొత్తంగా 150 మంది అక్కడ పార్టీలో పార్టీ చేసుకున్న సమయంలో అధికారులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న సమయంలో దాంట్లో యాక్టర్స్ కావచ్చు, అంటే కన్నడ నటులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కొంతమంది సినీ సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పట్టుకున్న తర్వాత దాంట్లో వీళ్ళందరూ సంబంధించి 106 మంది రక్త నమూనాలు సేకరిస్తే దాంట్లో 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి చేయాల కన్ఫర్మేషన్ కావాల్సింది, ఇంకా పూర్తి చేయాల సమాచారం రావాల్సింది. ఫర్దర్ గా బెంగళూరు నుంచి ఇంకా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెల్లడిస్తాం. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా.